నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ ఆసరా నిధులు జమ చేస్తున్న సీఎం జగన్. జిల్లాలో 29,392 గ్రూపులకు 247 కోట్లు పంపిణీ. దేశ వికాసం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలన్న కేంద్ర మంత్రి ప్రవీణ్ పవార్. భారతదేశాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రధాని మోదీ అహర్నిశలు శ్రమిస్తున్నారని వెల్లడి. జీజీహెచ్లో నూతన ఐసీయూని ప్రారంభించిన మంత్రి విడుదల రజని. పేద ప్రజల ఆరోగ్యం కోసం సీఎం జగన్ నిరంతరం కృషి చేస్తున్నారని వెల్లడి. వైసీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు. ఆదరించిన పల్నాడు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ. డ్వాక్రా గ్రూప్ సంఘాలను సృష్టించింది టీడీపీ అధినేత చంద్రబాబు. డ్వాక్రా మహిళలను సీఎం జగన్ మోసగిస్తున్నారన్న మాజీ మంత్రి నక్క. ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు. నగరంలో ర్యాలీలు, పలు సేవా కార్యక్రమాలు. వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో జరిగింది. కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే కిలారి రోసయ్య, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఒరవకొండలో సీఎం జగన్ వైఎస్ఆర్ ఆసరా నిధులను విడుదల చేయగా గుంటూరు జిల్లాకు సంబంధించి 29,392 స్వయం సహాయక సంఘాలకు 247 కోట్ల 22 లక్షల రూపాయల చెక్కులను కలెక్టర్ ఎమ్మెల్యే డ్వాక్రా సంఘాలకు కలెక్టరేట్లో అందించారు. సంక్షేమ క్యాలెండర్ ప్రకారం క్రమం తప్పకుండా సీఎం జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే కిలారి రోసయ్య తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మనకి ఆర్థిక చేయూత ఇస్తున్నటువంటి సందర్భం. ఈ రోజున గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఈ కార్యక్రమాన్ని మార్చ్ లో ఉన్న కార్యక్రమాన్ని, ఏప్రిల్ లో ఉన్న కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వచ్చి ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మన జిల్లాలో ఉన్న మహిళలకి లబ్ధి జరుగుతాం. ముఖ్యంగా ఈరోజు ఈ ఆసరా కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో 739,84,00,000 రూపాయలు ఇప్పటి వరకు 3 విడతల్లో మనకి లబ్ధి జరిగితే, ఈ రోజు మళ్ళీ దాదాపుగా 247,22,00,000 రూపాయలు ఈ ఒక్క పథకం ద్వారా మన జిల్లాలో ఉన్న మహిళలకి, ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో ఉన్నటువంటి మహిళలకి లబ్ధి జరగబోతా ఉంది. మీరు ప్రతి రూపాయిని ఆదా చేసుకుని మీరు మీ కుటుంబాలు అందరూ అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని విచ్చేసి మీరందరూ కూడా నాకు చాలా సంతోషం ఉంది. మీరందరూ మా నియోజకవర్గంలో మాట్లాడారు సత్యవారి, అందరూ కూడా 8,25,000 అంటే మాటలు కాదు ఒక్కొక్కరి ఇంటికి. జీజీహెచ్లో అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన వెంటిలేటర్ ఐసీయూను మంత్రి విడుదల రజని ప్రారంభించారు. మొత్తం 24 బెడ్స్ తో ఈ ఐసీయూ అందుబాటులోకి వచ్చింది. కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని తెలిపారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన 24 బెడ్డెడ్ వెంటిలేటర్ ఐసీయూను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, వైసీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 3 కోట్ల రూపాయలతో ఈ ఐసీయూని ఏర్పాటు చేసినట్లు మంత్రి రజని చెప్పారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో సీఎం జగన్ విప్లవాత్మకమైన నిర్ణయాలను వైద్య శాఖలో తీసుకుని అమలు చేస్తున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వాసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం జరిగిందన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తో ఇంటికే డాక్టర్ వచ్చి వైద్యం అందిస్తున్నారని చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో సీఎం జగన్ తీసుకొస్తున్న మార్పులు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని మేయర్ మనోహర్ అన్నారు.
కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వైద్య సేవలు పొందుతున్నటువంటి ప్రతి పేషెంట్ దూరం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మునుపటి కంటే కూడా మన జగనన్న ప్రభుత్వం వచ్చాక చాలా చక్కగా డాక్టర్లు చూస్తున్నారు, బాగా పట్టించుకుంటున్నారు, మాకు ఉచితంగా మందులు ఇస్తున్నారు, మాకు కావాల్సినటువంటి టెస్టులు కావచ్చు, మాకు కావాల్సినటువంటి ఎక్సర్సైజ్ కావచ్చు, అన్నీ కూడా ఇక్కడే చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో తీసుకొస్తున్నటువంటి 17 గవర్నమెంట్ న్యూ మెడికల్ కాలేజెస్ కూడా మనం చూసినట్టయితే సుమారు 2500 కోట్ల బడ్జెట్లు మనం ఖర్చు చేస్తూ మరి ఇప్పటికే ఒక 500 ప్రారంభించుకోవడం జరిగింది. ఇంకా కూడా కేసు మేరలో మనీ కూడా మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్దామన్నాము. అన్ని హాస్పిటల్స్ కూడా తమైన శైలిలో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ మరి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా కరోనాతో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అన్ని రకాల వైద్య సేవలు అందించడంతో పాటు కరోనాను కూడా ఆరోగ్యశ్రీలో తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. కాకపోతే ఇక్కడ ఆక్సిజన్ సంబంధించినటువంటి గ్రాంట్ కూడా ఈరోజు ఆరోగ్య ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అందించడం కూడా జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. మరి ఈరోజు వైద్య శాఖ మంత్రి అయినటువంటి విడుదల రెడ్డి గారు కూడా ఈ గుంటూరు ఈటీహెచ్ హాస్పిటల్లో అనేకమైనటువంటి సమస్యలు తీసుకొచ్చి అనేకమైనటువంటి ఏర్పాటు చేసినటువంటి గంట కూడా అక్కడ ముఖ్యమంత్రి గారితో పాటు ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నటువంటి రెడ్డి గారు కూడా ఇక్కడ చేస్తామన్నారని చెప్పేసి కూడా. అభివృద్ది చెందిన దేశంగా భారతదేశం మారాలన్న ఉద్దేశంతో మోదీ పనిచేస్తున్నారని కేంద్ర మంత్రి ప్రవీణ్ పవార్ అన్నారు. భారత్పేటలో జరిగిన వికసిత భారత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రవీణ్ పవార్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. వికసిత్ భారత్లో భాగంగా పేద ప్రజల కోసం అనేక పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని, వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ప్రవీణ్ పవార్ కోరారు. ప్రధానమంత్రి ఆరోగ్య యోజన కార్డుల పంపిణీ సంతృప్తికరంగా లేదని, ప్రజలకు సరిపడిన కార్డులను వేగవంతంగా పంపిణీ చేయాలని కోరారు. దేశ వికాసం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, కమిషనర్ కీర్తి చేకూరి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, బీజేపీ నాయకులు చందు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఆన్ స్పాట్ సర్వీస్ మే ప్రధాన మంత్రి ఆవాస్ కా ఫార్మ్ భరా జాయేగా, పిఎం విశ్వకర్మా యోజనా కా ఫార్మ్ భరా జాయేగా, ఉజ్వలా యోజనా కా ఫార్మ్ భరా జాయేగా, పిఎం స్వనిధి కా ఫార్మ్ భరా జాయేగా. తో జో యోజనా ఆప్కే లియే బనీ హై ఉస్కే లియే యే యాత్రా ఆప్కే గావ్ మే షహర్ మే పహుంచ్ రహీ హై. తో ఆప్ సబ్సే అనురోధ్ హై, ఆప్కో ఏక్ రిక్వెస్ట్ హై కి ఆప్ ఇస్మే సమ్మిలిత్ హో జావ్ ఔర్ ఆప్ యే ఫార్మ్ భర్కే భీ లేకే జావ్ ఔర్ కిసీ కో జరూరత్ హై తో ఉస్కే లియే భీ యే ఫార్మ్ లేకే జావ్. సారీ 182 ఫార్ 50,000 తో స్వనిధి కే లియే భీ ఆప్ ఫార్మ్ భర్ సక్తే హై ఔర్ మేరీ సభీ అధికారియో కో ఆప్కో రిక్వెస్ట్ హై కి ఆప్ ఇస్కో థోడా ఔర్ ఎనాలిసిస్ కరే. కుచ్ లోగ్ ముజే మిలే హై ఉన్హోనే కహా కి హమ్నే ఫార్మ్ భర్కే దియా హై, థోడా పెండెన్సీ బ్యాంకో కే పాస్ హై, బ్యాంక్ కే అధికారీ భీ యహాన్ పే ఉపస్థిత్ హై, కృపయా కర్కే వో పెండెన్సీ నికాలే ఔర్ జల్ద్ సే జల్ద్ 10,000 హై, సెకండ్ ట్రెంచ్ హై, థర్డ్ ట్రెంచ్ హై, ఉస్కో జల్ద్ సే జల్ద్ దే తాకి జ్యాదా సే జ్యాదా లోగో కో ఇస్కా ఫైదా మిలే. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తన పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కొంతకాలంగా పార్టీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గుంటూరులో శ్రీకృష్ణదేవరాయలు మీడియాతో మాట్లాడారు. వైసీపీలో కొంత అనిశ్చితి ఏర్పడిందని, దానికి తాను బాధ్యుణ్ణి కాదని చెప్పారు. నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారని, దానికి తెరదించుతున్నట్లు తెలిపారు. 4.5 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు కృషి చేశానని పేర్కొన్నారు. నర్సరావుపేట ఎంపీగా బీసీని నిలబెట్టాలనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారు. గెలిచి మన వ్యాపారాలు చూసుకుంటా జనానికి కనిపించకుండా ఎక్కడో తిరిగే పరిస్థితి కాకుండా ప్రజల్లోనే ఉంటూ వారికి అన్ని విధాలుగా అందుబాటులో ఉండే పరిస్థితి ఈరోజు జిల్లాలో తీసుకురావడం జరిగింది. దానికి అన్నిటికంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు అంటే వీటన్నిటికంటే కూడా దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అయితే ఈరోజు ఒక అనిశ్చితి నెలకొంది రాజకీయంగా, దానికి
అది అనిశ్చిత క్రియేట్ చేయడానికి నా నేను చేసింది కాదు, లేకపోతే ఆ అనిశ్చితి కోరుకుంది నేను కాదు. దాన్ని వల్ల ఎక్కువగా ఏదైతే ఈ కన్ఫ్యూజన్ అంతా ఉందో దీనివల్ల అటు పార్టీకి ఉపయోగం లేదు, ఇటు నాకు ఉపయోగం లేదు. మరీ ముఖ్యంగా క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కన్ఫ్యూజన్ సిట్యువేషన్లో గడిచిన 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఏదైతే నడుస్తూ ఉందో దానివల్ల వారికి కూడా ఎటు వెళ్ళాలా, ఏం చేయాలా, ఏ డైరెక్షన్లో పోవాలనేది అర్థం కాని పరిస్థితిలో వారందరూ కూడా ఉండటం జరుగుతూ ఉంది. దానికి ఏదో ఒక విధంగా తెరదించాలి, ఏదో ఒక విధంగా ఫుల్ స్టాప్ పెట్టాలనేదే మా ఉద్దేశం. ఎక్కడో చోట దానికి ఒక సొల్యూషన్ అనేది మనం ఎత్తకాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఇలా వెళ్తే అటు క్యాడర్కి ఉపయోగం ఉండదు, పార్టీకి ఉండదు. పార్టీలో ఉన్నాను, పార్టీ సభ్యత్యానికి సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తూ ఉన్నాను ఇమీడియట్ ఎఫెక్ట్. దీంతో అన్న కొద్దిగా ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా తొలగిపోతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. సీఎం జగన్ బాధితులంతా ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లే అని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. డ్వాక్రా సంఘాలను సృష్టించింది చంద్రబాబు అని ప్రపంచానికి తెలుసన్న నక్కా ఆనందబాబు గత 5 ఏళ్లుగా చిక్కటి చిరునవ్వు అబద్దాలతో ద్వాక్రా మహిళలను జగన్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధం విధిస్తానని హామీ ఇచ్చిన జగన్ మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకుని పేదల ప్రాణాలు, మహిళల జీవితాలతో చెలగాట మారుతున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఓటమి భయంతో సిట్టింగ్ అభ్యర్థుల్ని మారుస్తూ జగన్ నాటకాలాడుతున్నారని విమర్శించారు. ఆసరా పథకం కింద చివర విడత 6,000 కోట్ల పైచిలకు మంజూరు చేస్తున్నానని చెప్పాడు. అయిపోయింది చివర విడతే వెళ్ళిపోవటం ఆయన ఇంటికి, ఆయనే చెప్పాడు నోటితో. ఇవాళ చిక్కటి చిరునవ్వుతో కోటి మంది పైన డ్వాక్రా మహిళల్ని వంచిస్తూ వచ్చాడు. ఇంకా అదే ట్రాన్స్లో ఉంచాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తానని చెప్పి ఈ రాష్ట్రంలో మద్యం వ్యాపారం చేస్తుంది ముఖ్యమంత్రి కాదా? మద్యం బ్రాండ్లని నాసిరకం బ్రాండ్లు తయారు చేసి పేదల జీవితాలతో, వాళ్ళ ఆరోగ్యాలతో, వాళ్ళ ప్రాణాలతో ఆటలాడుతుంది జగన్మోహన్ రెడ్డి కాదా? డ్వాక్రా సంఘాల సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు. 85 లక్షలు డ్వాక్రా మహిళలు అప్పుడుంటే 3 విడతల్లో 10,000 చొప్పున 8,500 కోట్లు రుణమాఫీ చేశాం. ఆ రోజు 8,500 కోట్లు రుణమాఫీ ఖర్చు పెట్టాం. మొత్తం 24,669 కోట్లు 24,669 కోట్లు డ్వాక్రా మహిళలకి చెల్లించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. సింగిల్గా రండి అది. నీకు దమ్ముంటే ఉన్నాళ్ళందరినీ ఇప్పుడు ఉన్నాళ్ళందరినీ పోటీ చేపించు. సిట్టింగ్లందరికీ సీట్లు ఎందుకు మారుస్తున్నావు? టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నగరంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టి పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. యువగళం సారథి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పండుగలా జరిపిన వేడుకల్లో టీడీపీ నేతలు, పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలిముడి నాని ఆధ్వర్యంలో గార్డెన్ సెంటర్ నుండి భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం గుజ్జనగుళ్ల సెంటర్లో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు నిమ్మల శేషయ్య, రావిపాటి సాయి, కసుకుర్తి హనుమంతరావు, సుఖవాసి శ్రీనివాసరావు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. మా జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా గుంటూరులో పశ్చిమ నియోజకవర్గంలో అనేక చోట్ల అన్నదాన కార్యక్రమాలతో పాటు రక్తదాన కార్యక్రమం కూడా చేశారు. చాలామంది తెలుగుదేశం కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, వారందరూ కూడా పేరు పేరున నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మోటార్ బైక్ ర్యాలీకి హెల్మెట్స్తో వచ్చారు. ఒకటే చెప్పాను, దశా దిశ ఒక మనిషి ప్రాణానికి హెల్మెట్ ఎంత ముఖ్యమో రానున్న కాలంలో ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యం. వాళ్ళిద్దరూ మనకు ప్రాణంలాగా ఉండి మనందరూ ఈ రాష్ట్రంలోని 5 కోట్ల మందిని కాపాడాల్సిన బాధ్యత వారిద్దరి మీద ఉంది. కాబట్టి తప్పనిసరిగా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఆయన దేవుడి ఆశీస్సులతో ఇంకా యుగోళంలాగా అనేక మంచి కార్యక్రమాలు చేసి పేద ప్రజలకి కంటా వెంటా జంట ఉండి అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రతి పేదవాడికి చేతులిచ్చేది ఆ వెంకటేశ్వర దయ ఆయనకు ఉండాలని చెప్పి
జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా అధ్యకుడు తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన లోకేష్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని, ప్రత్తిపాటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామాంజనేయులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. యువగలం పాదయాత్ర ద్వారా లోకేష్ యువతకు మార్గదర్శకుడిగా నిలిచారన్నారు. లోకేష్ మంత్రిగా గ్రామాలలో అనేక అభివృద్ది కార్యక్రమాలను చేపట్టారన్నారు. దళితుల అభివృద్ది లక్ష్యంగా లోకేష్ పనిచేస్తున్నారని, లోకేష్ సారథ్యంలో మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు. అలానే యువత ఎదుర్కొంటున్న సమస్యలు గాని మొత్తం కూడా ఈ యువగలం పాదయాత్ర ద్వారా ఆయన స్వానుభవం ద్వారా తెలుసుకోవడం జరిగిందని చెప్పి మనవి చేస్తున్నాను. ఆ విధంగా తెలుగుదేశం పార్టీని కూడా పటిష్టం చేయడానికి ఆయన పాదయాత్ర ఉపయోగపడిందని చెప్పి మనవి చేస్తున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు నవరత్నాలు అంటున్నారు, అవన్నీ నవ మోసాలండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో చూసుకుంటే చాలామంది ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ప్రజల్లో కూడా ప్రచారాలు తీసుకెళ్తున్నారు. రేపు చంద్రబాబు నాయుడు వస్తే ఈ పథకాలన్నీ రావు, అమ్మ ఒడి రాదు, సంక్షేమ పింఛన్లు తీసేస్తారని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అదంతవరకు ఎంతవరకు మాత్రం నిజం కాదు. చంద్రబాబు నాయుడు గారు కనుక ముఖ్యమంత్రి అయితే కనుక అమ్మ ఒడి కింద ఒకరికి ఇస్తున్నారు ఇంటికి, తల్లికి వందనం పేరుతో ఇంటిలో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఈ 15,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ప్రజలకు సంబంధించినటువంటి అనేక మంది అనేక సంఘాలు కూడా ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలకి వాళ్ళకి నిధి, భవిష్య నిధి ఏర్పాటు చేసిన ఘనత మా లోకేష్ బాబు గారికి దక్కింది. అలానే మొన్న ఆయన చేసినటువంటి పాదయాత్ర దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించింది. మరి దాంట్లో ఆయన గుర్తించినటువంటి అన్ని సమస్యల్ని రేపు తెలుగుదేశం పార్టీ జనసేన ఆధ్వర్యం అధికారంలోకి రాగానే అవన్నీ కూడా మేము పరిష్కరిస్తామని, ఈ సందర్భంగా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి లోకేష్ గారికి పూర్తి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాము. తెలగ, బలిజ, కాపు కులస్తుల రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు, ప్రొఫెషనల్స్, టీచర్లు మరియు పెన్షనర్ల ఆత్మీయ సమావేశం ఫిబ్రవరి 4వ తేదీన అరండలపేటలోని ఫర్టిలైజర్స్ కళ్యాణ మండపంలో జరుగుతుందని దాసరి రాము తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్టంలో వివిధ జిల్లాల్లో మరియు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న సుమారు 100,000 మంది తెలగ, బలిజ, కాపు కులస్తులందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటు చేయడానికి తెలగ, బలిజ, కాపు కులస్తుల రాష్ట మరియు కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు, ప్రొఫెషనల్స్, టీచర్స్ మరియు ఆత్మీయ సమావేశాన్ని ఫిబ్రవరి 4వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు అరండలపేటలోని ఫర్టిలైజర్స్ కళ్యాణ మండపంలో జరుగుతున్నదని తెలిపారు. ఈ సమావేశంలో అందరూ పాల్గొనాలని కోరారు. మనం ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరం వివిధ శాఖల్లో పనిచేస్తామండి, వివిధ జిల్లాల్లో ఉన్నాం. మనందరికీ ఒక కామన్ ప్లాట్ఫామ్ లేదు. మీరు కాపు సంఘాలకు ఎలా జేఏసీ ఒకటి ఏర్పాటు చేశారో అలా జేఏసీగా ఉంటే బాగుంటుంది. అలాంటిది ఒక మంచి ఆత్మీయ సమావేశం పెట్టుకుని రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు, అన్ని విభాగాలు, శాఖల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రొఫెషనల్స్, పెన్షనర్లు, టీచర్స్ వీళ్ళందరినీ కూడా ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేద్దామండి. రాముగారు దాని గురించి ఇనిషియేటివ్ తీసుకోవడని మన ఉద్యోగ సంఘాలు కొంతమంది ఎప్పటి నుంచో చెప్తున్నారు. దానికని వచ్చే నెల ఫిబ్రవరి 4వ తేదీ గుంటూరులో అరండల్పేట 12వ లైన్ ఫర్టిలైజర్స్ కళ్యాణ మండపంలో ఉదయం 9:10 నుంచి సాయంత్రం 4 గంటల దాకా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉన్న మన తెలగ, బలిజ, కాపు కులస్తులు యొక్క వివిధ సంఘాల్లో పనిచేస్తున్న వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అందరితో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు తూర్పు నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా లోకేష్ విజయవంతంగా పాదయాత్రను పూర్తి చేశారన్నారు. యువతను చైతన్యపరుస్తూ ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపారన్నారు. లోకేష్ దిక్సూచిగా రానున్న రోజుల్లో ఏపీ అభివృద్ది చెందుతుందన్నారు. లోకేష్ నాయకత్వంలో ప్రతి ఒక్కరూ రాష్ట్ర అభివృద్దిలో ముందుకు నడిచేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని 100 మందిని తయారు చేసేటువంటి సత్తా మా నారా లోకేష్ బాబు గారిలో ఉందని నిరూపించే సమయం ఆసన్నమైంది. తప్పకుండా
ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా నారా లోకేష్ గారికి ప్రజలు నీరాజనాలు పలుకుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి దిక్సూచితో రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం అగ్రగామిగా నిలవబోతా ఉంది. ఈరోజు రాజకీయాలకు అతీతంగా యువకులందరూ కూడా నారా లోకేష్ గారి జెండా ఎత్తి ముందుకు సాగేటువంటి విధంగా యువగళం పాదయాత్ర నిర్వహించడం జరిగింది. తెలుగు యువత ఆధ్వర్యంలో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. బృందావన గార్డెన్స్ లోని అందుల వసతి గృహంలో జరిగిన వేడుకల్లో తెలుగు యువత అధ్యకుడు రావిపట్టి సాయికృష్ణ పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. లోకేష్ పుట్టినరోజు సందర్భంగా అందులకు అల్పాహారాన్ని పంపిణీ చేశారు. ప్రభుత్వ అరాచకాలకు బెదరకుండా తన యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ సంచలనం సృష్టించారన్నారు. తెలుగు ప్రజల్లో లోకేష్ చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. రానున్న రోజుల్లో లోకేష్ మహానాయకుడిగా ఎదగాలని కోరారు. కార్యక్రమంలో ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. యువనేత నారా లోకేష్ గారు ప్రభుత్వ దాడులకు, ప్రభుత్వ అరాచకాలకు వెరవకుండా, బెదరకుండా 2100 గ్రామాలను పలకరించుకుంటూ పెద్ద ఎత్తున యువగళ్ళం పాదయాత్ర ద్వారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టించారు. అదే నవశకానికి ప్రారంభమైంది ఈ యొక్క యువగళం పాదయాత్ర. ఈ విజయం ప్రజలకు అంకితం. ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి దగాపడ్డ తెలుగు ప్రజల నమ్మకమై, వంచబడ్డ నిరుద్యోగ యువత విద్యార్థులు ఒక యువగళమై నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత విద్యార్థి ప్రజానికం అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటట్టు ఒక చెరగని ముద్ర వేసి భరోసాని కల్పించిన పరిస్థితి మనం చూసి నారా లోకేష్ గారు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీనుల కోసం ఆయన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చి రాబోయే కాలంలో అందరి జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుంటూ, ఆయన ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ స్థాయి కొలరిడో పోటీలు ఫిబ్రవరి 15-16 తేదీలలో జరగనున్నట్లు కళాశాల అధ్యకులు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ పేర్కొన్నారు. కొలరిడో జాతీయ స్థాయి పోటీల పోస్టర్లను కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ రాయపాటి గోపాలకృష్ణ, కళాశాల సిబ్బంది మరియు వివిధ శాఖల విభాగాధిపతులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టెక్నికల్, సాంస్కృతిక, క్రీడల విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు, జాతీయ స్థాయిలో జరిగే ఈ పోటీలలో దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో వివిధ కళాశాలల విద్యార్థులు హాజరు కానున్నారని, దానికి సంబంధించిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దేశం నలుమూలల నుండి వచ్చే విద్యార్థుల నైపుణ్య ప్రదర్శనకు తమ కళాశాల వేదిక కావడం ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కొల్లా శ్రీనివాస్, డాక్టర్ కె రవీంద్ర, డాక్టర్ ఎన్వి శ్రీనివాసరావు, కళాశాల వివిధ శాఖల విభాగాధిపతులు, కార్యక్రమ కన్వీనర్ పొన్నం కిషోర్, అధ్యాపక, విద్యార్థులతో కూడిన కార్యక్రమ నిర్వాహక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఏకే కల్చరల్ అసోసియేషన్ 10వ వార్షికోత్సవం సందర్భంగా మాజీ ఇస్రో నాసా శాస్త్రవేత్త చందు సాంబశివరావు పర్యవేక్షణలో రాజకీయ దురంధరులు మృదు స్వభావి డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కు ఆత్మీయ సత్కారం నిర్వహించనున్నట్లు వ్యవస్థాపకులు అమానుల్లా ఖాన్ తెలిపారు. రేపు సాయంత్రం 5:30 శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సినీ సంగీత విభావరి ఉంటుందని, అందరూ ఆహ్వానితులేనని తెలిపారు. వ్యవస్థాపక అధ్యక్షుడు అమానుల్లా ఖాన్ నేను. మా సంస్థ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో 24వ తారీఖు సాయంత్రం 5:30 గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ గారికి ఆత్మీయ సత్కారం, పార్టీల అతీతంగా కార్యకర్తలు అభిమానులు అందరూ వచ్చి అతనికి అభినందనలు తెలపవలసిందిగా మా సంస్థ తరపున మేము కోరుతున్నాము. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. బృందావన గార్డెన్స్ లోని గుంటూరు ఎంపీ గల్లాజయదేవ్ కార్యాలయంలో జరిగిన లోకేష్ పుట్టినరోజు వేడుకల్లో పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని,
ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామాంజనేయులు, నగరాధ్యక్షుడు డేగల ప్రభాకర్ పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. లోకేష్ తన పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న నాయకులు లోకేష్ అన్నారు. లోకేష్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో టీడీపీ అధికారంలోకి వచ్చి యువతకు, రాష్ట ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు బుజ్జి బాబు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు, పార్టీ నాయకులు కనపర్తి శ్రీనివాస్, ఉప్పటూరి పేరయ్య, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. జయదేవ్ గారి స్వగృహమందు ఘనంగా మా యువ నాయకుడు, నా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు ఇక్కడ ఆఫీసులో ఘనంగా జరుపుకోవడం జరిగింది. భగవంతుడు, దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాలు ఇచ్చి మరింత పేదవాడికి ఆకలి నాడికి సేవ చేసే భాగ్యం కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన యువతకు ఆయన వచ్చే ప్రభుత్వంలో 20 లక్షల ఉద్యోగాలు, ఆ ఉద్యోగం వచ్చేంత వరకు కూడా నెలకు 3,000 రూపాయలు వాళ్ళకి సహాయం అందించేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద వేసుకొని యువతకు ఒక దారి చూపించినటువంటి నారా లోకేష్ బాబు గారి జన్మదినాన ఈరోజు రాష్ట్రం యావత్తు కూడా జరుపుకోవడం అనేటువంటిది మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా సంతోషకరంగా ఉంది. యోగలం పాదయాత్ర ద్వారా అనేక సమస్యలు తెలుసుకొని పూర్తిగా అవగాహన చేసుకొని రేపు రాబోయే ఎలక్షన్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి రావడం తథ్యం. నారా లోకేష్ గారి నాయకత్వంలో మీ అందరం కూడా బడుగు బలహీన వర్గాలకి అందరికి కూడా, పేద ప్రజలందరూ కూడా అండగా ఉంటూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ. నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించడంతో పాటు చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు. అమరావతి రోడ్లోని మెడికల్ హాస్టల్ వద్ద ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ ను ఏర్పాటు చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన క్యాంటీన్ ను టీడీపీ బీసీ నాయకులు తాళ వెంకటేష్ యాదవ్, డాక్టర్ నిమ్మల శేషయ్య ప్రారంభించారు. అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన అనంతరం చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను పంపిణీ చేశారు. పేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఉయ్యూరు శ్రీనివాస్ అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్నారన్నారు. యువతకు దిక్సూచిగా ఉన్న నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా శ్రీనివాస్ గారు మనందరికి ఆదర్శం. ఎందుకంటే సేవలేని జీవితం రుచిలేని భోజనం లాంటిది. ఆయన ఇక్కడ ఎంతో కష్టపడి చదువుకొని అమెరికా వెళ్ళి ఎంతో కొంత సంపాదించుకున్న తర్వాత తన మూలాలను మర్చిపోకుండా తన సంపాదనలో ఎంతో కొంత సేవా కార్యక్రమాలకు ఇచ్చిస్తున్న మన ఉయ్యూరు శ్రీనివాస్ గారు ధన్యులు. రెండోది, మా తెలుగుదేశం పార్టీ మన అన్న నందమూరి తారక రామారావు గారు, ఆయన పార్టీని పెట్టిందే పేదవాడు కడుపు నిండా తిండి తినడానికి, ఒంటి నిండా గుడ్డ కప్పుకోవడానికి, సుఖంగా జీవించడానికి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ఆయన అధికారాన్ని చేపట్టి వాళ్ళ ఆశలని నెరవేర్చిన వ్యక్తి మా నందమూరి తారక రామారావు గారు. ముఖ్యంగా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో అన్నా క్యాంటీన్లు ఈరోజు లోకేష్ గారి జన్మదినం సందర్భంగా అమరావతి రోడ్లో ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఈ నియోజకవర్గంలో ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే రోజువారీ కూలీలు ఉన్నారో వాళ్ళకి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. వాళ్ళకి సహాయంగా ఉండటం కూడా జరిగింది. దానిలో భాగంగా తోపుడు బళ్ళు మీద చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళని కొంతమందిని ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా తోపుడు బండ్లు ఇవ్వటం జరిగింది. తెలుగుదేశం పార్టీ కనుక అధికారంలో ఉంటే సంక్షేమం ఇట్లా ఎదుక్కునేటువంటి పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అందేటువంటి పరిస్థితి ఉంటుంది. లోకేష్ బాబు గారికి ఈ సందర్భంగా మరోసారి మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గ నాయకులు సయ్యద్ ముజీబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీజీహెచ్లో మరియు బ్రాడీపేటలోని షిర్డీ సాయి దివ్యాంగుల ఆశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నారా లోకేష్ దిక్సూచి లాంటి వారని అన్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో నారా లోకేష్ తనదైన పాత్ర పోషించనున్నారని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ తిరిగి రాష్ట్రంలో అధికారంలో చేపట్టడానికి ప్రజా మద్దతు ఎంతో అవసరమని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సెక్షన్
బీఆర్ స్టేడియం రిజర్వాయర్ దగ్గర పైప్ లైన్ పై ఏర్పడిన లీకు మరమ్మతుల కారణంగా రిజర్వాయర్ పరిధిలో బుధ గురువారాల్లో త్రాగునీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని కమిషనర్ కీర్తి తెలిపారు. పనుల అనంతరం శుక్రవారం ఉదయం పాక్షికంగా సాయంత్రం నుండి యథావిధిగా సరఫరా జరుగుతుందని తెలిపారు. ప్రజలు నగరపాలక సంస్థకు సహకరించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా అభివృద్ది కార్యక్రమాల్లో భాగంగా తూర్పులోని 53వ వార్డులో విస్తృతంగా పర్యటించి వార్డులో సైడు కాలువలు, లీకైన డ్రైన్స్ ను పరిశీలించి స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తేవాలని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు తమ ఇంటి గడప తలుపులు 24 గంటలు తెరిచే ఉంటాయని ఆమె తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దూపాటి వంశీ, వైసీపీ నాయకులు ఆలా కిరణ్, చీదర్ల రాజేష్, మెహబూబ్, రవిరాజ్ తదితరులు పాల్గొన్నారు. సంగం జాగర్లమూడి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్వహణపై కమిషనర్ కీర్తి క్యాంపు కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తుందని, అందులో భాగంగా సంగం జాగర్లమూడి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో యునిడో సహకారంతో 3.5 ఎకరాల్లో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సుమారు 4.75 కోట్ల రూపాయలతో 500 కిలోవాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ రోజుకి సరాసరి 2000 యూనిట్ల విద్యుత్ని ఉత్పత్తి చేస్తుందన్నారు. సిటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైఎస్ఆర్ ఆసరా నిధులు జమ చేస్తున్న సీఎం జగన్, జిల్లాలో 29,392 గ్రూపులకు 247 కోట్లు పంపిణీ. దేశ వికాసం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలన్న కేంద్ర మంత్రి ప్రవీణ్ పవార్, భారతదేశాన్ని అభివృద్ది చేసేందుకు ప్రధాని మోదీ అహర్నిశలు శ్రమిస్తున్నారని వెల్లడి. జీజీహెచ్లో నూతన ఐసీయూని ప్రారంభించిన మంత్రి విడుదల రజని, పేద ప్రజల ఆరోగ్యం కోసం సీఎం జగన్ నిరంతరం కృషి చేస్తున్నారని వెల్లడి. వైసీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు, ఆదరించిన పల్నాడు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ. డ్వాక్రా గ్రూప్ సంఘాలను సృష్టించింది టీడీపీ అధినేత చంద్రబాబు, డ్వాక్రా మహిళలను సీఎం జగన్ మోసగిస్తున్నారన్న మాజీ మంత్రి నక్క. ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు, నగరంలో ర్యాలీలు, పలు సేవా కార్యక్రమాలు. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.